దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎక్కొట్టిన వారి జాబితాను ఆర్బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది. బ్యాంకులు 100 కోట్లు ఆపై మొత్తం రుణంగా తీసుకుని కట్టని సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఆర్బీఐకి పెట్టుకున్న సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. 2020 సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 296 సంస్థలు 125,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయని ఆర్బీఐ సమాధానమిచ్చింది. అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 పెద్ద సంస్థలు 9,975 కోట్లను ఎగవేశాయని తెలిపింది. కోటి ఆ పైన మొత్తం విషయంలో చూస్తే దేశవ్యాప్తంగా 2,203 సంస్థలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయని 1.66 లక్షల కోట్లు ఎగవేశాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి మోహల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ 5,747 కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టకుండా మోసానికి పాల్పడిందని వివరించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డెక్కన్ క్రానికల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,801 కోట్లు, విఎంసీ సిస్టమ్ లిమిటెడ్ 1,331 కోట్లు ఎగ్గొట్టినట్టు పేర్కొంది. హైదరాబాద్కు చెందిన టెలికాం సర్వీసెస్ కంపెనీ బిఎస్ లిమిటెడ్ 754 కోట్ల మేర ఎగవేసినట్లు తెలిపింది. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్టాయ్ గ్రూప్ కూడా ఉద్దేశపూర్వకంగా ఎగ్గవేతదారని ఆర్బీఐ తన జాబితాలో వెల్లడించింది. ఈ సంస్థ 674 కోట్ల రూపాయలు ఎగవేసింది. ప్రజలు డిపాజిట్ చేసుకున్న సొమ్ము నుంచి సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, వారి నుంచి రుణాలు వసూలు చేయలేకపోతే వెంటనే ప్రజలకు వారి సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. ఎగవేతదారుల కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టాలకు సవరణ చేయాలన్నారు.